నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 1154 కోట్లతో జెడ్పీ బడ్జెట్ ప్రవేశపెట్టిన చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా ఆమోదించిన సర్వసభ్య సమావేశం పలు అంశాలపై చర్చ. కోటంరెడ్డి చెబుతున్న ఫోన్ ట్యాపింగ్లకు ఎలాంటి ఆధారాలు లేవు, ఎవరు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినా చట్టరీత్యా నేరం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యలు. వివేక హత్య కేసులో మాజీ సీఎం చంద్రబాబును విచారణ చేయాలి, సిబిఐని కోరిన మాజీ మంత్రి కొడాలి నాని. నగరంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు, సదస్సులు. జెడ్పీ చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా అధ్యక్షతన ఈరోజు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జెడ్పీ బడ్జెట్ ని పాలకవర్గం ఆమోదించింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో అభివృద్ది పనులను వేగవంతం చేసి అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక కృషి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ హెనీ క్రిస్టినా తెలిపారు. ఈ మేరకు చైర్పర్సన్ అధ్యక్షతన శనివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శాసనమండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, సీఎంఓ మోహన్ రావు, ఇతర జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన అంచనా బడ్జెట్, 2022-23 సవరణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్పై సుదీర్ఘంగా చర్చించిన పాలకవర్గం 50 లక్షల మిగులుతో 1,154 కోట్లతో రూపొందించిన అంచనా బడ్జెట్ కి పాలకవర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా 1,27 లక్షలతో 1,098 కోట్లతో ప్రవేశపెట్టిన సవరణ బడ్జెట్ ని కూడా పాలకవర్గం ఆమోద తెలిపింది. ఇందులో శాఖల వారీగా కేటాయించిన నిధులపై చర్చించిన పాలకవర్గ సభ్యులు వారి వారి ప్రాంతాల అభివృద్ది కోసం నిధులను కేటాయించవలసిందిగా కోరారు. అదేవిధంగా అభివృద్ది పనులు, సంక్షేమ పథకాల అమలుపై కూడా విస్తృతంగా చర్చించిన పాలకవర్గం ప్రజా సంక్షేమం, జిల్లా అభివృద్ది లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని తీర్మానించారు. ఎండాకాలం దగ్గర పడతా ఉంది కాబట్టి కొన్ని చోట్ల మంచినీటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ఆ మంచినీటి ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా మీరు టేకప్ చేయండి. మళ్ళీ తర్వాత అయితే బోర్ వెలిసినప్పుడు రాలేదని చేయలేదని ఇవన్నీ కాదు, అవి మాత్రం ఇమీడియట్గా చేయమంటే వాళ్ళందరూ యునానిమస్గా అన్నది ఏంటంటే ఇమీడియట్గా బోర్ వెల్సు ఇవన్నీ కూడా టేకప్ చేసేసి ఎక్కడ కూడా మంచినీటి ఎద్దడి వచ్చింది అనేటటువంటి అంశానికి తావు ఇవ్వకుండా ప్రయారిటీ మంచినీటి బోర్వెల్స్ అవసరం వస్తే బోర్వెల్స్ అయ్యి విత్తనాలు అనే దాని మీద ఇష్యూ డిస్కషన్ వచ్చింది. కల్తీ విత్తనాలు ఎప్పుడు వస్తూనే ఉన్నాయి. కల్తీ విత్తనమా మంచి విత్తనమా అనేది తెలిసేది ఎప్పుడంటే పంట పండిన తర్వాతే తెలుస్తుంది రైతుకి. పంట పండింది, ఆ పంట పండకుండా ఉంది, దానిలో పంట రాదనుకోండి కల్తీ విత్తనం. పంట వస్తే నార్మల్గా వస్తే మిగతా దాంతోపాటు కల్తీ విత్తనం కాదు. ఇవి ఉన్నాయి, గతంలో కూడా ఇష్యూ వచ్చింది. ఒకసారి పార్లమెంట్లో కూడా దీని మీద డిస్కషన్ జరిగింది. ఆ విధమైన కల్తీ విత్తనాలు కనుక ఎక్కడన్నా వచ్చేటట్లయితే ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఫైనాన్షియల్ అఫెన్స్. వివేక హత్య కేసులో చంద్రబాబు ఫోన్ కాల్స్ పై సిబిఐ విచారణ చేయించాలని మాజీ మంత్రి కొడాలి నాని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ వారసులు పార్టీలోకి వస్తుంటే ఎందుకు వారికి గుండెపోట్లు వస్తున్నాయో అర్థం కావటం లేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ మృతిపై విచారణ చేయించాలని హరికృష్ణ కోరినా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ మరణం వెనుక గుట్టు బయటపెట్టేందుకు ప్రధాని మోడీ తెలంగాణ సీఎం కేసీఆర్ కు లేఖ రాయనున్నట్లు కొడాలి నాని తెలిపారు. సిబిఐ ఇంకో కోణంలో కూడా ఎంక్వైరీ చేయాలి. ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఫోన్ కాల్స్ ను కూడా కడప జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం మాట్లాడుకున్నారు దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకని ఎన్టీఆర్ కి నిజమైన వారసులు వచ్చి తెలుగుదేశం పార్టీలో పనిచేయాలనుకుంటే వాళ్ళకి హార్ట్ అటాక్లు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళకి యాక్సిడెంట్లు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళ కార్లు బోల్తాలు ఎందుకు కొడుతున్నాయి, వాళ్ళు ఎందుకు ఇంటికి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ దీని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ చేయించుకునే దమ్ముందా నీకు చంద్రబాబు నాయుడు?
కోటమరెడ్డి చెబుతున్న ఫోన్ ట్యాపింగ్లకి ఎలాంటి ఆధారాలు లేవని శాసనమండలి చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు జిల్లా పరిషత్లో శనివారం ఉమారెడ్డి మీడియాతో మాట్లాడారు. కోటమరెడ్డి చేస్తున్న ఆరోపణలు నిరూపణ కావాలంటే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చునన్నారు. ప్రజాప్రతినిధుల ఫోన్లను ట్యాపింగ్ చేసే అధికారం రాష్ట ప్రభుత్వానికి ఉండదని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుని మాత్రమే ట్యాపింగ్ చేసే అవకాశం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అనధికారికంగా ఎవరు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినా అది చట్టరీత్యా నేరం కిందకే వస్తుందని ఆయన వెల్లడించారు. అదేవిధంగా ఏపీలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా సీఎం జగన్ ఉన్నందున రానున్న ఎన్నికల్లో అత్యధిక సీట్లతో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ఉమ్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఏదైనా కానీ పొలిటికల్ పార్టీలు మీకు తెలియదే ఉంది, ఎక్కడో చోట ఇండివిజువల్గా ఒకరికో ఇద్దరికో ఏదైనా అసంతృప్తి వచ్చినా కూడా దాన్ని స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో అది చేయటం అనేది పడదు. చేసి ఒకవేళ ఎవరన్నా చేస్తే ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ క్రైమ్. ఒకరు ఆరపోయినంతలో ఇంకొకరు వస్తారు. క్యాన్సర్ లక్షణాలు అప్రమత్తతపై ప్రభుత్వాసుపత్రిలో ఈరోజు అవగాహన సదస్సు జరిగింది. నాట్కో క్యాన్సర్ విభాగాధిపతి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు సమన్వయకర్త అశోక్ హాజరయ్యారు. క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరూ ముఖ్యంగా మహిళలు అవగాహన పెంపొందించుకోవాలని నాట్కో సమన్వయకర్త డాక్టర్ అశోక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి, డాక్టర్ శివరామకృష్ణ కోరారు. బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు బారిన పడకుండా మ్యామోగ్రామ్ పరీక్షను మహిళలు తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. క్యాన్సర్ బారిన పడకుండా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలన్నారు. క్యాన్సర్ చివరి స్టేజ్కు వెళ్లకుండా వ్యాధి పట్ల అందరూ అవగాహన చేసుకోవాలని డాక్టర్ అశోక్, డాక్టర్ ప్రభావతి, హెచ్ఓడి డాక్టర్ దుర్గాప్రసాద్, శివరామకృష్ణ, డాక్టర్ జాహ్నవి, డాక్టర్ షమా సుల్తానా, డాక్టర్ వెంకటరామారావు కోరారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా జరిగిన సదస్సులో మాట్లాడారు. ఈ యొక్క మన నాట్కో క్యాన్సర్ సెంటర్లో కార్పొరేట్ అంటే కార్పొరేట్ సర్వీసెస్ కంటే కూడా ధీటుగా ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో మనకి ఎంతో తను ఒక ఉదార దాతృత్వంతోనైతేనేమి ఎంతో గొప్ప మనసునైతేనేమి నాట్కో ట్రస్ట్ అధినేత నన్నపనేని చౌదరి గారు, వీరయ్య చౌదరి గారి యొక్క కృషి, వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ డెడికేటెడ్ సర్వీసెస్. సో ఎంత ఆస్తులున్నా సరే ఒక అది వేరే వాళ్ళకి పెట్టే గుణం అనేది భగవంతుడు ఇచ్చిన ఒక వరం లాంటిది. అలాంటి పెద్ద మనసుతో ఇంత పెద్ద బిల్డింగు మన యొక్క గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కట్టడం అనేది నిజంగా భావితరానికే ఎంతో ఇది రోల్ మోడల్గా నిలబడిపోతుంది శిరస్థాయిగా. నాట్కో క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత నాట్కో మెడిసిన్స్ ఫ్రీగా ఇవ్వటమే కాకుండా దీని మెయింటెనెన్స్ చూడటమే కాకుండా అంచెలంచెలుగా ఇక్కడ ఉన్న ప్రతి గ్యాప్ని పోడ్చాలని, దీన్ని కాంప్రిహెన్సివ్ కేర్ సెంటర్గా అందరికీ ఉపయోగం తీసుకురావాలని నాట్కో ట్రస్ట్ ఎంతో కృషి చేస్తుంది. ఇటీవల మనం మెమోగ్రామ్ను కూడా మనం ఇనాగ్రేట్ చేయించుకున్నాం. అది ఉపయోగానికి రావడానికి కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. ఇవాళ నుంచి ఆ మెమోగ్రామ్ను కూడా ప్రజలకి, రోగులకి, అందరికీ ఉపయోగానికి తీసుకుని వస్తున్నాం. క్లోజ్ ది గ్యాప్ అంటే ఎవరికైనా కామన్ పీపుల్కి రీచ్ అవ్వాలి మెసేజ్. అంటే తొందరగా తొలి దశలో కనుక్కుంటే మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కొన్నిసార్లు కొన్ని క్యాన్సర్లు మనము నివారించకపోవచ్చు, కానీ తొలి దశలో కనుక్కుంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఎక్కువ శాతం క్యూర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ కమ్యూనికేషన్ని, ఆ గ్యాప్ని మనం పూర్చాలనే ఉద్దేశంతోనే క్యాన్సర్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. విభజన హామీలు ఏపీ అభివృద్దిపై బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ మేరకు జే ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అవధానుల హరి, డాక్టర్ సేవాకుమార్, కృష్ణాంజనేయులు, మూర్తి, శ్రీనివాసరావు, మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. ఏపీలో బీఆర్ఎస్ పార్టీని పెట్టాలనుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ తొలుత ఆంధ్రులకు క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే రాష్టంలో అడుగు పెట్టాలని సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. అదేవిధంగా వాస్తవంగా ఉన్న ప్లాన్ ప్రకారం పోలవరం పూర్తయ్యేలా సహకరించాలని వారు సూచించారు. విభజన హామీలు అమలు చేసి రాష్ట అభివృద్దికి సహకరించిన అనంతరమే ఏపీలో బీఆర్ఎస్ కార్యకలాపాలు నిర్వహించాలని వారు వెల్లడించారు. జాతీయ పార్టీ పేరుతో ఆయన ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా 45 అడుగులు పోలవరం ప్రాజెక్టు ఎత్తు నిర్మాణం ఉండాలి అని అంగీకరించాలి మొట్టమొదట. అలాగే ఈ విభజన హామీల్ని, అలాగే ప్రత్యేక హోదా అమలు విధానానికి పూర్తిగా సహకరించాలని కేసీఆర్ గారిని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఓ చైతన్యం తీసుకొచ్చి ఆంధ్ర ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా ఆంధ్ర ఆ రోజు ఆంధ్ర మహాసభ జయాంధ్ర స్ఫూర్తితో ఆవిర్భించినటువంటి జయాంధ్ర డెమోక్రటిక్ ఫోరం ఖచ్చితంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల
చరిత్ర కి అనుగుణంగా వాళ్ళ త్యాగాలకి అనుగుణంగా ఖచ్చితంగా ఒక గొప్ప ఉద్యమ స్ఫూర్తితో సాధించుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను భారత రాష్ట్ర సమితి పేరుతోటి ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజకీయాలు చేయాలనుకుంటున్నారు కాబట్టి ముఖ్యంగా ఆయనకి ఆయన తెలంగాణ సాంప్రదాయం ప్రకారమే ముక్కు నేలకు రాసి ఆంధ్రులకి బేషరతుగా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది అని జయాంధ్ర డెమోక్రటిక్ ఫోరం కోరుతోంది విభజన చట్టం ప్రకారం పోలవరం ఒరిజినల్ డిపిఆర్ 45 అడుగులకి మరి దానికి కాబట్టి ఈ సమస్యలకి పరిష్కారం చూపించి ఆయన తన చిత్తశుద్ధిని నిజాయితీని నిరూపించుకున్నట్టయితే మరి అప్పుడు ఆయన జాతీయ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడానికి వారి పార్టీకి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ పొన్నూరు రోడ్లో 40 సంవత్సరాల నుంచి నివసిస్తున్న పేదల ఇళ్లను డ్రైనేజ్ పైపు మరమ్మతుల కోసం హుటాహుటిన తొలగించడం దారుణమని టీడీపీ విమర్శించింది ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ ముందుగా పేదలకు ఇళ్లు ఇచ్చి ఆదుకోవాలని లేకపోతే మిగతా వాళ్ళు ఉన్నపణంగా ఇళ్లు ఖాళీ చేయించే ప్రయత్నం చేయడం దారుణమని ఇది కేవలం పేదలను నిర్వాసితులను చేయడమని నసీర్ తెలిపారు డ్రైనేజీ పైప్లైన్ మరమ్మతులను చేయడానికి 200 ఇళ్లను కూల్చడం దారుణమని తప్పకుండా పేదలకు న్యాయం చేసే వరకు ఏ ఇంటిని కూల్చకుండా తాను తెలుగుదేశం పార్టీ తోడుగా పోరాడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు రియాజ్ కోనూరి సతీష్ కొండపి శేఖర్ అసగర్ ఆరిఫ్ జిల్లా నాయకులు జాగర్లమూడి శ్రీనివాస్ ఎల్లావల అశోక్ గోళ్ల ప్రభాకర్ ఉస్మాన్ తదితరులు పాల్గొన్నారు नोटिस 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 సీఎం జగన్ కి ఉన్న ప్రజాబలాన్ని తట్టుకోలేని ఎమ్మెల్యేల కొనుగోళ్లకు చంద్రబాబు తెరతీస్తున్నారని బోరుగడ్డ అనిల్ కుమార్ ఆరోపించారు అదేవిధంగా తాను కోటంరెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని సీఎం జగన్పై విమర్శలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సోదరుడు బెదిరింపులకు దిగుతున్నారని బోరుగడ్డ అనిల్ కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు గుంటూరులోని తన నివాసంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట రాజకీయాలలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎమ్మెల్యేల కొనుగోలుకి తెరతీస్తున్నారని ఆయన తెలిపారు ఇందులో భాగంగానే టీడీపీ నేతల నుండి గతంలో లబ్ది పొందిన కోటమరెడ్డి వారి వద్దకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నారని ఆరోపించారు గత కొంతకాలంగా టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారని వారితో ఆయనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని చెప్పారు నమ్మక ద్రోహులు ఎంతమంది వచ్చినా సీఎం జగన్ ను ఏమీ చేయలేరన్నారు ముఖ్యమంత్రి జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఆయన హెచ్చరించారు వైసీపీని వీడిపోయేవాళ్లు పోవచ్చని అందులో ఎటువంటి అభ్యంతరమూ లేదన్నారు అయితే పోతూ పోతూ ముఖ్యమంత్రిని దూషిస్తే మాత్రం వెంటబడి తాట తీస్తామంటూ హెచ్చరించారు ఇందులో భాగంగానే సీఎం జగన్ వైసీపీ పెద్దలపై అవాకులు చెవాకులు పేల్చితే కుక్కను కొట్టినట్లు కొట్టి కారుకు కట్టుకుని ఈడ్చుకు వస్తానన్న మాటకు కట్టుబడి ఉన్నానని బోరుగడ్డ అనిల్ స్పష్టం చేశారు నేను మాట్లాడిన దానికి కారణం ఏందంటే గౌరవ ముఖ్యమంత్రి వారిలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చెవాకులు పేలేవాడు ఎవడైనా సరే వాడి మీదకి వాడి దగ్గరికి పోతానని నేను నిన్న నీకు ఇచ్చిన మాట బండి కట్టుకొని కింద మీద పగలగొట్టి ఈడ్చుకెళ్తానని చెప్పిన మాటకి బోరుగడ్డ అనిల్ కుమార్ అన్న నేను కట్టుబడే ఉండా జగన్మోహన్ రెడ్డి గారి గురించి సజ్జల రామకృష్ణారెడ్డి అన్న గురించి ఇంకా పార్టీ పెద్దలైన కొంతమంది గురించి అవాక్కులు చవాక్కులు నువ్వు పేల్తే అవాక్కులు చవాక్కులు ఏమి పేలినా గౌరవ ముఖ్యమంత్రి పైన నువ్వు ఏమి దుర్భాషలు ఆడినా కనీసం ఏకవచనంతో మాట్లాడినా నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టి నడి రోడ్లో ఈడ్చుకొని పోతానని చెప్పి మళ్ళీ ఒకసారి తెలియజేస్తా ఉన్నా మీడియా ముఖంగా టిట్కో గృహాలను వెంటనే లబ్దిదారులకు స్వాధీనం చేయాలని కోరుతూ ఈ నెల 6న కలెక్టరేట్ వద్ద తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి పిలుపునిచ్చారు
కొత్తపేట మల్లలింగం భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాల్యాద్రి మాట్లాడారు. డ్రైనేజీ, వాటర్ సౌకర్యాలను కల్పించి ఇప్పటికైనా టిట్కో గృహాలను లబ్దిదారులకు అందించాలన్నారు. అలాగే జగనన్న ఇళ్ల నిర్మాణదారులకు 180,000 నుండి 500,000 రూపాయలకు పెంచి ఇవ్వాలన్నారు. ఈ మేరకు 6న కలెక్టరేట్, 22న విజయవాడలో తలపెట్టిన నిరసన ఆందోళనలో లబ్దిదారులంతా పాల్గొని విజయవంతం చేయాలని మాల్యాద్రి కోరారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇల్లు ఉండాలని, దాంట్లో భాగంగా మరి స్థలాలు ఇస్తాము, 180,000 మరి ఇస్తున్నాము కాబట్టి ఇల్లు కట్టుకోమని చెప్తా ఉన్నారు. కేవలం మరి సెంటు స్థలంలో 180,000 తోటి ఇల్లు కట్టుకోమంటా ఉన్నారు. ఈ సాధ్యం కాని పద్ధతి. ఈ 180,000 బదులు 500,000 ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం ఆ 180,000 బదులు మరి 500,000 అయితే కానీ ఇల్లు సాధ్యం కాదు కాబట్టి 500,000 ఇవ్వాలని సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 6వ తారీఖున అంటే సోమవారం కలెక్టర్ కార్యాలయం దగ్గర మరి నిరసన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల 22వ తారీఖున చలో విజయవాడ పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో లబ్ధిదారులందరితో కలిపి మరి అక్కడ కూడా పెద్ద ఎత్తున మరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. రాష్ట టీడీపీ అనుబంధ విభాగాల సమావేశం ఈరోజు అరండలపేట జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సెల్ జిల్లా నగర నాయకులు పాల్గొన్నారు. రాష్టంలో వైసీపీ అరాచక పాలనకు వ్యతిరేకంగా టీడీపీ అనుబంధ విభాగం మరింతగా పోరాడాలని రాష్ట టీడీపీ అనుబంధ సంస్థల అధ్యకులు మహ్మద్ నజీర్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి అణగారిన వర్గాలే ముఖ్య సంపద అని అన్నారు. అన్ని వర్గాలు సంఘటితమై టీడీపీ పునర్వైన్ముఖం కావాలని మహ్మద్ నజీర్ పిలుపునిచ్చారు. ఎస్సీలకు సంబంధించిన నిధులు గాని, ఎస్టీలకు సంబంధించిన నిధులు గాని, అలాగే మైనార్టీలది గాని, క్రిస్టియన్స్ గాని, అనేక వర్గాలు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ 420 ప్రభుత్వం అన్నీ మింగేయడం జరిగింది తప్ప మా వర్గాలకి ఒక పైసా కూడా లాభం చేకూర్చలేదు. గడిచిన 45 నెలల్లో ఈ ప్రభుత్వం వచ్చి 45 నెలలు అయిందండి. ఈ 45 నెలల్లో అనేక కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తం మీ అందరికీ మీ ద్వారా ప్రజలు తెలియపరచాం. రాష్ట్ర వ్యాప్తం అన్ని పార్లమెంట్లో మా యొక్క అనుబంధ సంస్థలు అనేక సమస్యల మీద పోరాడటం జరుగుతున్నాయి. సీఏ ఫౌండేషన్ ఫలితాలలో శ్రీమేధ ప్రభంజనం సృష్టించింది. టాప్ ర్యాంకర్లను ఈరోజు బ్రాడీపేట కార్యాలయంలో చైర్మన్ నందకిషోర్ అభినందించారు. సీఏ ఫౌండేషన్ ఫలితాలలో సంచలన విజయానికి అధ్యాపకులు, సిబ్బంది సహకారం ఎంతైనా ఉందని నందకిషోర్ అన్నారు. సీఏ ఫౌండేషన్లో 400 మార్కులకు గాను ఫణీంద్ర అనే విద్యార్థికి 354, దుర్గా అనే విద్యార్థినికి 342 మార్కులు వచ్చాయన్నారు. అలాగే పలువురు 306 పైబడి మార్కులు సాధించారన్నారు. టాప్ ర్యాంకర్లను డైరెక్టర్ శ్రీలక్ష్మితో కలిసి అభినందించారు. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు డిసెంబర్ నెలలో నిర్వహించిన సిఏ ఫౌండేషన్ ఫలితాలు నేడు విడుదల చేయడమైనది. ఈ ఫలితాల్లో శ్రీమేధ విద్యార్థులు అత్యుత్తమ మార్కులను సాధించడం జరిగింది. బి ఫణీంద్ర కుమార్ 400 మార్క్స్ గాను 354 మార్క్స్, డి సత్యసాయి దుర్గా 342 మార్క్స్, ఏ ఉమేష్ 322 మార్క్స్, షేక్ అసద్ మొహమ్మద్ 317 మార్క్స్, ఎస్కే నజరుద్దీన్ 310 మార్క్స్, బి లక్ష్మీ లహరి 310 మార్క్స్, బి తెరిసా పూజిట 306 వంటి టాప్ మార్క్స్ ని శ్రీమేధ విద్యార్థులు సెక్యూర్ చేయడమైంది. అలానే సంపత్ నగర్ శ్రీ రామకృష్ణ శిశు విద్యామందిర్లో ఈరోజు మాతృవందనం కార్యక్రమం జరిగింది. పాఠశాల వ్యవస్థాపకులు వెంకటరామ శాస్త్రి ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. భారతీయ సంస్కృతిలో మాతృమూర్తి మమకారాన్ని ఉన్నతిని చాటుతూ మాతృవందన కార్యక్రమం జరిగింది. డైరెక్టర్ పాతూరి శ్రీనాథ్తో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో పాల్గొన్నారు. మాతృదేవోభవ అంటూ నినదించారు. భారత సమాజంలో తల్లి యొక్క త్యాగాలను, ప్రేమను ఉదహరించారు. మనం మామూలు పేపర్లోనూ లేకపోతే సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఇండియన్ రష్యాలో చేస్తున్నారు, థాయిలాండ్లో చేస్తున్నారని. అలా కాకుండా ఇది మన భారతీయ సంస్కృతి. తల్లిదండ్రులు గౌరవించడం అనేది మన సంస్కృతి. మన ద్వారా మిగతా వాళ్ళు నేర్చుకున్నారు. అది ఆ సంస్కారం అనేది చిన్నతనం నుంచి రావటం వల్ల పిల్లల్లో చక్కగా చూస్తారని, తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉంటారని, ఈ వృద్ధాశ్రమంలో పోతాయనే ఉద్దేశంతోనే గత 6 సంవత్సరాలుగా ఏర్పాటు చేస్తున్నాము. 21వ సంవత్సరంలో మాత్రం చేయలేకపోయాం కరోనా దీంతో.
ప్రతి సంవత్సరము శ్రీ పంచమి రోజున అంటే సరస్వతి పుట్టినరోజు పొద్దునపూడు సరస్వతి పూజ జరుగుతుంది. తర్వాత ఆ రోజు సాయంత్రము నగరం ఆరోగ్యంగా ఉండాలంటే పార్కులు అభివృద్ది చేయాలన్న కమిషనర్ రెండు దశాబ్దాలుగా పాలకుల అధికారుల నిర్లక్ష్యానికి గురి అయిన శ్రీనివాసరావు తోటలోని పట్టంశెట్టి చిన్నరాఘవయ్య పార్క్ ని ఎందుకు పట్టించుకోవటం లేదని జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల హరి అన్నారు. ఈ సందర్భంగా ఆళ్ల హరి మాట్లాడుతూ పార్కులో మద్యం, గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవిస్తున్నారని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ చుట్టుపక్కల ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇక్కడి ప్రజలు మానసిక ఉల్లాసాన్ని, పిల్లలు ఆహ్లాదాన్ని, మహిళలు పెద్దలు సేద తీరేలా ఈ పార్కులో వ్యాయామ పరికరాలను ఏర్పాటు చేయడంలోనూ, పార్కుని అభివృద్ది చేయడంలో స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఇప్పటికైనా కమిషనర్ యుద్ద ప్రాతిపదికన ఈ పార్కుని అభివృద్ది చేయాలని అన్నారు. లేని పక్షంలో జనసేన పార్టీ తరపున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కమిషనర్ గారు దయచేసి మా శ్రీనివాసరావు తోటలో ఉన్నటువంటి రాఘవయ్య పార్క్ గురించి కూడా తమరు పట్టించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కమిషనర్ గారిని కోరుతున్నాం. ఆరోగ్య నగరంగా ఉండాలి ఈ గుంటూరు పట్టణం అంటే నగరంలో పార్కులు బాగా ఉండాలి, అప్పుడే ప్రజలు ఆరోగ్యకరంగా ఉంటారని చెప్పేసి కమిషనర్ గారు మొన్న ఒక సందర్భంలో చెప్పారు. అయితే ఆరోగ్య నగర్లో మా శ్రీనివాసరావు తోట లేదా అని అడుగుతున్నాం కమిషనర్ గారిని. నవ్యమాదిక చర్మకారుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు చేశారు. ఈ మేరకు మాదిక కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలని సంఘ అధ్యక్షులు వేజెండ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. త్వరలో గుంటూరులో రాష్ట సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సదస్సులో మాదికలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్లు సుబ్బారావు తెలిపారు. మా నవ్య మాదిక చర్మకారుల సంక్షేమ సంఘం తరపు నుంచి మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే మాదిక కుల సంఘ నాయకులు మరి కొన్ని వందల మంది ఉన్నాం, మరి మనందరం ఒక ఐక్యత కలిగి ఒక సమాధానం కలిగి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒక వేదిక ఏర్పాటు చేసుకొని ఆ వేదిక మీద ప్రభుత్వానికి వినపడే విధంగా స్థానిక మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో బయోమెడికల్ డిపార్ట్మెంట్లో ఈరోజు క్యాన్సర్ నివారణ అవగాహన సదస్సు జరిగింది. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం బయోమెడికల్ విభాగాధిపతి స్వర్ణలత ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో బయోమెడికల్ అధ్యాపకురాలు ప్రియాంక మాట్లాడుతూ క్యాన్సర్ ఎందుకు వస్తుంది, క్యాన్సర్ ను గుర్తించి దానిని తగ్గించుకునే సులభమైన పద్దతులు మరియు క్యాన్సర్లో ఎన్ని రకాలు ఉన్నాయి వాటి గురించి విద్యార్థులకు సంగ్రహంగా వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జిబిట్స్, క్యాన్సర్ ను గుర్తించి ఏ విధంగా నివారించవచ్చు అనే ప్రదర్శన చూపర్లను బాగా ఆకర్షించింది. కార్యక్రమంలో ఎలైట్ కోర్సెస్ డైరెక్టర్ డాక్టర్ జె ఉమామహేశ్వరరావు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. వివిధ భాగాల్లో కణితులు ఏర్పడటం, బరువు తగ్గిపోవడం, జుట్టు పలచబడటం రకరకాల ఇన్ఫెక్షన్లకి గురవు. కాలంతో పాటు కొత్త కొత్త రకాల క్యాన్సర్లు అనేవి పుట్టుకొస్తున్నాయి. స్కిన్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఇలాగ కొత్త కొత్త క్యాన్సర్లు వచ్చి మనిషిని రోజు రోజుకి క్షీణిస్తూ ఉన్నాయి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా నగరంలో అవగాహన ర్యాలీలు నిర్వహించారు. ఇందులో భాగంగా గోరెంట్ల ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమం చేపట్టారు. క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ ప్రియాంక తెలిపారు. దేశంలో మరణాల సంఖ్య విపరీతంగా పెరగడానికి క్యాన్సర్ ఒక కారణమని అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా గోరెంట్ల ఆక్స్ఫర్డ్ స్కూల్ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది అవగాహన ర్యాలీ చేపట్టారు. ప్రజలకు వ్యాధి పట్ల అవగాహన కల్పించి తగిన సూచనలు చేశారు. ప్రభుత్వాలు సైతం వ్యాధి నివారణకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇందిర, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది వ్యాక్సిన్ ప్రివెంటబుల్ క్యాన్సర్. మనం మ్యాక్సిమం హెచ్పీవీ వ్యాక్సిన్ అనేది 9 నుంచి 14 సంవత్సరాల మధ్యలో రెండు డోసెస్ కనుక ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే సర్వైకల్ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. అలాగే 25 సంవత్సరాలు దాటినప్పటి నుంచి ప్యాప్స్మియర్ అనే స్క్రీనింగ్ టెస్ట్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మనం స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల స్టేజ్1 స్టేజ్2లోనే మనం ఈ క్యాన్సర్స్ని గుర్తించవచ్చు. ఇవి కాకుండా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అంటే టొబాకో తీసుకోవడం, ఆల్కహాల్ కన్జంప్షన్ ఇవన్నీ ఆపేయటం, ఎక్సర్సైజెస్ చేసుకోవడం, ఓవర్ వెయిట్ అనేది లేకుండా ఉండడం, ఇవన్నీ మనం చేస్తూ ఉంటే క్యాన్సర్ అనేది మనం రాకుండా చేసుకోవచ్చు.
అరండల్పేటలోని శ్రీ గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామి దేవాలయంలో సహస్ర కలశాభిషేకం బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణంను నిర్వహించారు. భక్తులు పాల్గొని విశేష పూజలు చేశారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు చివరి రోజున గంగా మీనాక్షి సమేత సోమసుందర స్వామివారికి కళ్యాణం, స్వామివారి చేతుల మీదుగా తీర్థప్రసాద ప్రసాద వితరణ, ధ్వజావరోహణ కార్యక్రమంతో ఈ రోజున కార్యక్రమం పూర్తవుతోంది. యావన్మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిచే 120 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సహస్ర కలశాభిషేకం మహోత్సవాలు ఈ రోజుతో పూర్తయినాయి. స్వామివారి చేతుల మీదుగా భక్తులందరికీ తీర్థప్రసాద వితరణ జరుగుతోంది. ఈరోజు అన్న సమారాధన మహోత్సవం కూడా పూర్తయింది. ఈరోజు అన్న సమారాధన వితరణ పూర్తయిన సందర్భంగా యావన్మంది భక్తులు స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపక పాత్ర వస్తుందిగా ప్రార్థిస్తున్నాం. అమరావతి మండలం ధరణికోటలో వెటర్నరీ హాస్పిటల్ వద్ద పశు అంబులెన్స్లను ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకస్మాత్తుగా పశువులకు వైద్య సహాయం అవసరమైతే 1962కి కాల్ చేయాలని కోరారు. ఈ అంబులెన్స్ లో ఒక డాక్టర్, ఒక అసిస్టెంట్, ఒక పైలట్ ఉంటారని, పశువుకు ఇబ్బంది కలిగిన చోట సాధ్యమైనంత వరకు వైద్యం అందిస్తారని తెలిపారు. జొన్నలగడ్డ రూరల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మోటివేషనల్ స్పీచ్ తో పాటు ఎగ్జామినేషన్ కిట్స్ పంపిణీ కార్యక్రమం శ్రీ పాసం రవీంద్ర యాదవ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ మరియు శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో జరిగింది. విద్యార్థులు బాల్యదశలోనే నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని, తద్వారా విద్యతో పాటు జ్ఞానం పెంపొందించుకోవడం ద్వారా వారి ఉజ్వల భవిష్యత్ బాగుంటుందని సొసైటీ అధ్యక్షులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్ అన్నారు. విద్య మనుగడ కోసం మాత్రమే కాకుండా అవగాహనను పెంపొందించే సాధనం కావాలని, పిల్లలు వికసించి గొప్పగా తయారవ్వాలని, అలాగే తమ సొసైటీ చేసే కార్యక్రమాల్లో భాగంగా పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్, ఎగ్జామినేషన్ కిట్స్, బాగా చదువుకుని మెరిట్ మార్క్స్ సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం వంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శిరీష, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యవాణి, పాఠశాల సిబ్బంది జువ్వా జ్ఞానేశ్వర్, నారాయణ రెడ్డి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఒక పెద్ద క్వశ్చన్ ఉంది అనుకోండి, ఆ క్వశ్చన్ 100 సార్లు చదివితే సపోజ్ వచ్చింది అనుకోండి, చూడకుండా చెప్పగలను, దానికంటే ఒక 10 సార్లు రాయగలిగితే వస్తుందంట. 100 సార్లు చదవడం కంటే 10 సార్లు రాస్తే తొందరగా వస్తుంది. అట్లా కాకుండా మీరు ఆ క్వశ్చన్ని అర్థం చేసుకొని మీకున్న డౌట్ని మన టీచర్స్తో, సార్స్తో, మాస్టర్స్తో మాట్లాడి డిస్కస్ చేసి మీరు నేర్చుకున్న తర్వాత పక్కన మీ ఫ్రెండ్స్కి, మీ పక్కన కొలీగ్ మెంబర్స్కి, దాని పక్కన మీ స్టూడెంట్స్కి, మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేశారనుకోండి, ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసినా ఇక జీవితంలో మీరు మర్చిపోరు ఆ క్వశ్చన్ని. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగణం పాదయాత్రను పోలీసులు అడ్డుకోవటం మరియు ఆయనపై కేసులు నమోదు చేయటాన్ని నిరసిస్తూ పశ్చిమ టీడీపీ ఇన్ఛార్జ్ కోవెలముడి రవీంద్ర టీడీపీ రాష్ట నాయకులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ కార్యాలయం నుంచి డీజీపీ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లి డీజీపీకి మెమోరాండం సమర్పించారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా నవ్యమాదిగ చర్మకారుల సంఘం తరపున మేడికొండూరు వైస్ ఎంపీపీ భవనం రాజశేఖర్ రెడ్డి, పేరేచర్ల ఎక్స్ ఎంపీటీసీ చీలి నాగేశ్వరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అక్క గారి పుట్టినరోజు సందర్భంగా గుంటూరు జిల్లా మరి అక్క కార్యాలయం ముందు ఒక వేదిక ఏర్పాటు చేసుకొని తాడికొండ నియోజకవర్గ సర్పంచులు కానీ మరి వైసీపీ నాయకులు కానీ అక్క అభిమానులు కానీ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి అక్కగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయటం కోసం ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 1154 కోట్లతో జెడ్పీ బడ్జెట్ ప్రవేశపెట్టిన చైర్పర్సన్ హెన్రీ క్రిస్టినా, ఆమోదించిన సర్వసభ్య సమావేశం పలు అంశాలపై చర్చ.
కోటంరెడ్డి చెబుతున్న ఫోన్ ట్యాపింగ్లకు ఎలాంటి ఆధారాలు లేవు. ఎవరు ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడినా చట్టరీత్యా నేరం. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాఖ్యలు. వివేక హత్య కేసులో మాజీ సీఎం చంద్రబాబును విచారణ చేయాలి. సిబిఐని కోరిన మాజీ మంత్రి కొడాలి నాని. నగరంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు, సదస్సులు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.